ఓకే లాస్ట్ క్లాస్లో మనం స్టార్ట్ చేసిన లెసన్ ఏంటంటే మనకు శ్వాసక్రియ గురించి అని చెప్పేసి అనుకున్నాం ప్లస్ తర్వాత ఈరోజు వచ్చేసి మనము డిస్కస్ చేయబోయే లెసన్ వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ గుండె శబ్దాలు ప్లస్ తర్వాత ద్వందోపసరణ అంటే ఏంటి ప్లస్ తర్వాత దమనులు సిరల కంటే ఎందుకు ఎక్కువ శక్తి స్థాపక శక్తిని కలిగి ఉంటాయి ప్లస్ తర్వాత దమనులకు సిరలకు మధ్య తేడాలు ఏంటి అయితే రక్త ప్రసరణ వ్యవస్థ అనగానే మనం గుర్తుకొచ్చేది ఏంటి అని చెప్పి అంటే రక్తము రక్తనాళాల్లో ప్రవహిస్తుంది గుండె ద్వారా శుభ్రపరచబడుతుంది అనే విషయం మనకు బా బాగా బ్లైండ్గా తెలుసు అయితే అవి మన గుండెలో కూడా రెండు గదులు ఉంటాయి మూడు గదులు ఉంటాయి మూడున్నర ఉంటాయి నాలుగు గదులు ఉంటాయి అంటే ఒక్కొక్క వర్గానికి సంబంధించిన జీవుల్లో అంటే గుండె కూడా పరిణత చెందుతు వచ్చింది మనకు అయితే కంప్లీట్గా డెవలప్ చెందిన లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి మనం అంటే సక గురించి చదువుతున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ఫోర్ చాంబర్ హార్ట్స్ గురించి మనం చదువుతున్నాం ఫోర్ చాంబర్ హార్ట్ అంటే నాలుగు గదుల గుండె గురించి మనం చదువుతున్నాం అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దమనులు సిరలు అయితే ఆమ్లజనిత సహిత రక్తము ఆమ్లజనిత రహిత రక్తము అని చెప్పేసి అంటాం అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ చే కూడి ఉన్నది ఆక్సిజన్ లేకుండా ఉన్నది ఆ విధంగా ఎందుకు చెప్తున్నామని చెప్పి అంటే మనము ఏదైనా ఒక కణాన్ని తీసుకున్నప్పుడు లోపలికి ఆక్సిజన్ వెళ్ళి కార్బన్ డయాక్సైడ్ బయటకు వస్తుందని చెప్పేసి అంటాం అంటే ఆక్సిజన్తో ప్రయాణించేది ఒకటి కార్బన్ డయాక్సైడ్తో ప్రయాణించేది ఒకటి కనుక మనం ఏమంటే ఆమ్లజని సహిత ఆమ్లజని రహిత లేకపోతే ఆక్సిజన్ సహిత ఆక్సిజన్ రహిత అని చెప్పేసి అనవచ్చు అంటే మనం దాన్ని మనం ఏమంటాం అంటే మంచి రక్తం అంటాం చెడు రక్తం అని చెప్పేసి అంటాం అంటే మంచి చెడు అన్నా కూడా ఇక్కడ చూడండి మనకు కార్బన్ డయాక్సైడ్ అంటే ఉంది మనకి ఇక్కడ ఆక్సిజన్ ఉంది కదా టూ ఆక్సిజన్ అంటే ఏంటంటే ఓటు అంటే దాంట్లో ఉంది దీంట్లో ఉంది కానీ తీసుకువెళ్ళే భారంలో అంటే వాటి యొక్క పరిమాణంలో తేడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ లోపలికి వచ్చింది ఓకేనా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యూజ్ అయిపోయి మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటికి వెళ్తుంది అంటే మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం యూజ్ చేసుకున్నట్లే అంటే నాలుగు వంతుల్లో మూడు వంతులు మనం యూజ్ చేసుకుని ఒక వంతు మాత్రం మళ్ళీ బయటికి పంపిస్తున్నాం ఎందుకు పంపిస్తామని చెప్పి అంటే రక్తం ప్రయాణించాలి అంటే ఖచ్చితంగా ఎవరు కావాలి ఆక్సిజన్ ఉండాలి ఆక్సిజన్ లేకపోతే రక్తం ప్రయాణించలేదు కనుక ఆమ్లజని రహిత అయినా ఆమ్లజని సహిత అయినా కూడా ఖచ్చితంగా ఏమి ఉండాలి ఆక్సిజన్ ఉండాలి ఆక్సిజన్ లేకపోతే రక్తం అనేది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ప్రయాణించదు ప్లస్ ఇంకొకటి మనకు గుండెలో మనము లబ్డం వింటాం ఆ లబ్డం శబ్దాలుటప్పుడు కర్ణికలకు జఠరికలుగా మధ్య మనకు ఆ కర్ణికలకు జఠరికల మధ్య ఏముంటాయని చెప్పి అంటే కవాటాలు ఉంటాయి అంటే ఆ కవాటాలు ఏ విధంగా పనిచేస్తున్నాయని అంటే లైక్ డోర్స్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ డోర్స్ లాగా పనిచేస్తున్నాయి అవి మూసుకున్నప్పుడు మనం సింపుల్గా మనకు అంటే డోర్ని క్లోజ్ చేస్తున్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది ఓపెన్ చేస్తున్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది అదేవిధంగా లోపం రక్తం వెళ్తున్నప్పుడు ఒక ఒకలాగా సౌండ్ వస్తుంది బయటకు వస్తున్నప్పుడు ఒకలాగా సౌండ్ వస్తుంది అంటే అక్కడ సంకోచ వ్యాకోచాలు జరుగుతాయి కదా ఆ సంకోచ వ్యాకోచాలు జరిగినప్పుడు ఏమవుతుందంటే శబ్దాలు రావడం జరుగుతుంది ఏమన్నా అంటే గుండె లయలు లేకపోతే గుండె శబ్దాలు అని చెప్పి అంటున్నాం ఓకేనా అదేవిధంగా ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏముంటుందంటే దమడులు సిరల కంటే ఎందుకు ఎక్కువ స్థితి ఆపగతం కలిగి ఉంటాయి దమడులు ఆ దమనుల్లో అంటే దమనులు అని చెప్పి అంటే నథింగ్ బట్ లైక్ ఏ పైప్స్ టు ట్రావెల్ బ్లడ్ వన్ ప్లేస్ టు అనర్ ప్లేస్ అని చెప్పేసి అంటాం అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర రక్తం ప్రయాణించాలి దమనులు అంటే అది ఆక్సిజన్ రహిత కావచ్చు సహిత కావచ్చు ఈ దమనుల్లో మూడు పొరల్సే మూడు కంచకాల్సే ఉంటాయి ఆ దమనులు అంటే ఆ పైప్స్ ఏ విధంగా ఉంటాయి మూడు పొరల్సే ఉంటాయి కంపేరింగ్ విత్ అంటే సిరలతో పోల్చుకుంటే ఆర్టరీస్ ఫ్లూన్స్ అని చెప్పి అంటాం కదా మనము అయితే సిరలతో పోల్చుకుంటే సిరల్లో రెండు ఉంటాయి పొరలు దమనుల్లో మూడు ఉంటాయి ఓకేనా అందుకనే ఈ దమనులు సిరల కంటే ఎక్కువ స్థితిస్థాపక శక్తిని కలిగి ఉంటాయి రక్తం అంటే మనం అంటున్నాం కదా వన్ ట్వంటీ బై ఎయిటీ వన్ ట్వంటీ బై ఎయిటీ అంటే వెళ్ళేటప్పుడు ఒక రకంగా ఉంటుంది వచ్చేటప్పుడు ఒక రకంగా ఉంటుంది వేగం కనుక ఆక్సిజన్తో వెళ్ళేటప్పుడు కొద్దిగా వేగంగా వెళ్తుంది కార్బన్ డైఆక్సైడ్తో వచ్చేటప్పుడు కొద్దిగా మెల్లిగా వస్తుంది అప్పుడు వేగంగా వచ్చేటప్పుడు తట్టుకునే శక్తిని ఉండాలా మెల్లిగా వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉండాలి శక్తి కనుక ఈ దమనుల్లో సిరల్లో మనకు పొరలు కూడా దమనుల్లో మూడు ఉంటాయి సిరల్లో రెండు మాత్రమే ఉంటాయి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మనము సింపుల్గా చెప్పాలి చెప్పంటే మన ఇంటి దగ్గర కుళాయి ఉంది అనుకుందాం ఒక మామూలుగా కుళాయి వస్తున్నప్పుడు పైప్ పెడతాం నార్మల్ ప్రెజర్తో వాటర్ వస్తున్నప్పుడు ఏమవుతుందో చెప్పంటే ఆ పైప్లో వాటర్ బాగానే వస్తుంది ఎక్కువ ప్రెజర్ వచ్చింది అనుకోండి పైపు ఊసిపోవడం కూడా జరుగుతుంది మనకు అంటే మన రక్తం ప్రయాణించే దాంట్లో వ్యత్యాసం వస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ బాగా రన్నింగ్ చేస్తున్నాం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం అలాంటప్పుడు రక్తపీడనం కూడా ఎక్కువ జరుగుతుంది మన లోపల ఆ విధంగా రక్తం సరఫరా జరగడంలో మార్పులు కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి గుండె ఆగిపోవచ్చు ఆ విధంగా జరుగుతుంటుంది కనుక మనము ఈ దమనుల శిల గురించి మాట్లాడుతాము మనం ప్లస్ తర్వాత ఇక్కడ దమనులకు ఇంకోటి ద్వంద్వ ప్రసరణ ఇప్పుడు ద్వంద్వ ప్రసరణ అని చెప్పి అంటే సింపుల్గా ఇది ఒకసారి ఇలా వెళ్ళింది అనుకోండి ఒకసారి ప్రసరించింది అని చెప్పేసి అంటాం ఒకసారి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంకోసారి వస్తుంది అనుకోండి ఏమవుతుంది మనకు ద్వంద్వ ప్రసరణ ఇలా వెళ్ళి గుండె నుంచి ఊపిరితిత్తులకు ఊపిరితిత్తుల నుంచి శరీర భాగాలు శరీర భాగం నుంచి ఊపిరితిత్తులకు మళ్ళీ గుండెకు అంటే రెండు సార్లు సర్క్యులేషన్ జరుగుతుంది గుండె నుంచి ఊపిరితిత్తులకు శరీర భాగాలు మళ్ళీ శరీర భాగాల నుంచి ఊపిరితిత్తులకు నుంచి మళ్ళీ గుండె ఆ విధంగా రెండు వలయాలు జరుగుతాయి కాబట్టి మనం ఏమంటాం అంటే ద్వంద్వ ప్రసరణ డబుల్ సర్క్యూట్ సర్క్యులేషన్ అని చెప్పి అనాలి మనం సింగిల్ సర్క్యూట్ సర్క్యులేషన్ అని చెప్పే చేపల్లో జరుగుతుంది చెప్పండి ఏక ప్రసరణ వ్యవస్థ ఏక ప్రసరణ వ్యవస్థ ఇది ద్వంద్వ వలయ రక్త ప్రసరణ వ్యవస్థ రెండు సర్కిల్స్ జరుగుతున్నాయి కాబట్టి ద్వి వలయాలు రెండు వలయాల్లో జరుగుతుంది అందుకే దానికి ఏం పర్థాం అంటే ద్వంద్వ ప్రసరణ ఆ ద్వంద్వ ప్రసరణ అడగచ్చు లేకపోతే ద్వి వలయ ప్రసరణ అనగానేమి అని కూడా అడగవచ్చు ఓకేనా ద్వంద్వ ప్రసరణ అని అడగవచ్చు లేకపోతే ద్వి వలయ ప్రసరణ అనగానేమి అంటే రెండు సర్కిల్ జరుగుతున్నాయి కదా ఇది ఒక సర్కిల్ కంప్లీట్ అయింది మళ్ళీ ఇంకో సర్కిల్ అయిపోయింది ఇలా వస్తుంది రెండు ఇటు నుంచి ఒక సర్కిల్ అయితే ఇటు నుంచి మళ్ళీ ఇంకొక సర్కిల్ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అని చెప్పి అంటే ఇప్పుడు ఇది మంచిదే పోతుంది అనుకుందాం మళ్ళీ ఇక్కడ ఏం జరగాలి చెడు వెళ్ళాలి కదా సో ఆక్సిజన్ వెళ్ళి మళ్ళీ కార్బన్ డయాక్సైడ్ వెళ్ళాలి కదా సో అక్కడ ద్వంద్వ ప్రసరణ జరుగుతుంది అంటే ఒక దగ్గరికి వచ్చింది మళ్ళీ ఇంకోసం టచ్ చేస్తుంది మళ్ళీ ఇప్పుడు ఆక్సిజన్ మనకి ఇచ్చింది మళ్ళీ మనతో నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుపోవాలి కదా అంటే రెండు సార్లు టచ్ చేస్తుంది మనకు అనుకుని మనం ఏమంటాం అంటే ద్వి వలయ ద్వంద్వ ప్రసరణ అని చెప్పేసి అంటున్నాం ఓకే రైట్ నెక్స్ట్ ఇది లాంగ్ క్వశ్చన్ మనకు ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అనే ఉద్దేశంతో ప్లస్ తర్వాత ఇక్కడ చూడండి దమనులు సిరలు అంటే దమనులు అయినా స్థిరలు అయినా సరే ఆక్సిజన్ లేకున్నా ఆక్సిజన్ ఉన్నా రక్తం అయితే ప్రయాణించాలా ఏం చేయాలా రక్తం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలా ఇక్కడ చూడండి గుండె నుంచి ఆమ్లజనీయుత రక్తాన్ని దేహభాగాలకు తీసుకువెళ్తాయి సింపుల్గా అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ను తీసుకెళ్తాయి అంటే మీరు ఏం గుర్తుంచుకోవాలంటే మంచి రక్తం అన్న గుర్తుంచుకోవాలి మనం ఏంటి మంచి రక్తాన్ని ఎవరు పిల్ల దమనులు అక్కడ ఉంది కదా గుండె నుంచి ఆమ్లజనీయుత ఆక్సిజన్ యుత అని చెప్పండి ఆక్సిజన్ యుత లేకపోతే ఆక్సిజన్ సహిత అని చెప్పేసి కూడా అనొచ్చు మనం ఆమ్లజనియుత రక్తాన్ని ఎవరు తీసుకుపోతున్నాయంట దేహ భాగాలకు తీసుకువెళ్తాయి అంటే మనకి ఏమర్థమైందని చెప్పి అంటే దమనులు మంచి రక్తాన్ని తీసుకుపోతున్నాయని తెలవాలి మనం సిరలు ఇంకా దీనికి ఏంటి ఆక్సిజన్ రహిత రక్తాన్ని ఆక్సిజన్ రహిత రక్తాన్ని ఇట్ మీన్స్ కార్బన్ డయాక్సైడ్ ఆ రక్తాన్ని ఎవరు తీసుకెళ్తారు సిరలు ఆక్సిజన్ రహిత రక్తాన్ని గుండెకు చేరవేస్తాయి అందులో ఒక పాయింట్ బ్రాకెట్లో రాయాలి మళ్ళీ పుప్పుస దమని పుప్పుస సిర తప్ప అంటే లంగ్స్తో లింక్ ఉన్నది తప్ప మనది శ్వాసక్రియ అంటే పుప్పుస శ్వాసక్రియ అని చెప్పేసి అంటాం మనం యారియులార్ రిస్ప్స్ అని చెప్పేసి అంటాం మనం కనుక మనకు ఈ పుప్పుస దమని పుఫ స్థిర తప్ప ఓకేనా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్లో చూడండి అక్కడ ఇవి లేత ఎరుపు రంగులో ఉంటాయి ఏమి దమనులు లేత ఎరుపు రంగులో ఉంటాయి ఇవి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి ఏవి సిరలు ఖచ్చితంగా ఈసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు క్వశ్చన్ వస్తుంది మీరు ఫస్ట్ పాయింట్ అయితే మిస్టేక్ రాయదు ఏది ఆక్సిజన్ ఏది తీసుకుపోతుంది కార్బన్ డైజ్ ఇక్కడ దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ జరిగినా కూడా మేజర్గా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం కన్ఫ్యూజన్ జరగద్దు ఓకేనా ఫస్ట్ మనం ఏం రాస్తున్నాం గుండె నుంచి ఆమ్లజనిత రక్తాన్ని తీసుకువెళ్తాయి దేహ భాగాలకు ఇక్కడ ఆక్సిజన్ రహిత రక్తాన్ని గుండెకు చేరుస్తాయి ఇక్కడ చూసుకోండి కంప్లీట్గా ఆపోజిట్ ఎలా ఉందంటే ఇప్పుడు ఆక్సిజన్ ఎవరికి వెళ్ళాలంటే శరీర భాగాలకు వెళ్ళాలి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి రావాలి శరీర భాగాల నుంచి బయటికి రావాలి శరీర భాగాల నుంచి చూడండి ఆక్సిజన్ ఇట్లా వెళ్తుంది ఇది గుండె అనుకుందాం ఇది ఊపిరితిత్తులు అనుకుందాం ఇవి శరీర భాగాలు అనుకుందాం ఇట్లా వచ్చి ఊపిరితిత్తులకు వచ్చింది ఇట్లా వచ్చి శరీర భాగం ఏమొచ్చింది ఆక్సిజన్ మళ్ళీ శరీర భాగాల నుంచి ఏం కదా కార్బన్ డైఆక్సైడ్ రావాలి ఇట్లా వచ్చి మళ్ళీ ఏం చేయాల ఓకేనా అది సీరలు చేస్తున్నాయి ఆక్సిజన్ రహిత రక్తాన్ని గుండెకు చేరుస్తాయి గుండెకు చేరుస్తాయి ఎందుకు చేరుస్తున్నాయి మళ్ళీ ఫిల్టర్ కావాలి కదా ఇప్పుడు ఆక్సిజన్ తీసుకుపోయి కార్బన్ డైఆక్సైడ్ తీసుకునే కూడా ఏం చేయాలి మళ్ళీ శుభ్రపరచాలా గుండె ఏం చేస్తుంది రక్తాన్ని శుభ్రపరుస్తాయి ఊపిరితిత్తులు ఏం చేస్తాయి రక్తాన్ని శుభ్రపరుస్తాయి అందుకనే మనం ఇట్లా వచ్చి ఉపరితిలోకి వస్తుంది ఉపరితి మళ్ళీ ఇలా వస్తుంది ఇక్కడ నుంచి వస్తుంది కనుక దాని ఏమంటే ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ ఓకే రైట్ నెక్స్ట్ ఒకసారి ఏ రంగులు ఉంటాయంటే ఇవి లేత ఎరుపు రంగు ఇవి ముదురు ఎరుపు రంగు శరీరం లోపల ఉంటాయి ఓకే శరీరం లోపల ఉంటాయి ఇవి శరీరం ఉపరితలంలో ఉంటాయి ఏముంటాయి మనకు శరీరం ఉపరితలంలో ఉంటాయి శరీరం ఉపరితలంలో ఉంటాయి ఓకేనా బిడా రాసుకోవాలి నెక్స్ట్ పాయింట్ దమనుల కుడ్యం ఇక్కడ మనం ఆల్రెడీ ఈ పాయింట్లు ఈ క్వశ్చన్ చెప్పాం దమనులు స్త్రీల కంటే ఎందుకు స్థితి స్థాపన అంటే మూడు పొరలు అని చెప్పేసి అన్నాం కదా ఇక్కడ చూడండి దమనుల కుడ్యం మధ్య కంచుకంలో మధ్య పొరలో ఎలాస్టిక్ ఎలాస్టిక్ తంతువులు నునుపు కండరాలు ఉండడం వల్ల మందంగా ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ చెప్పినాం కదా మనం దమనులు మందంగా ఉంటాయి దేంతో పోల్చుకుంటే సిరల కంటే అందుకే సింపుల్ మనం ఏంటంటే దమనులు మూడు పొరలు ఉన్నాయి సిరల రెండు పొరలు ఉన్నాయి అందుకనే ఇది మందంగా ఉంటుంది అది పలచగా ఉంటుంది ఏది పలసగా ఉంటుంది సిరలు ఇవి ఎందుకు మందంగా ఉన్నాయి మూడు పొరలు ఉన్నందుకు ఎవరు దమనులు ఓకే రాయిట్ దమాను దమనుల లోపల ఏమి మూడు పొరలు ఉంటాయి నినుపు కండరాలు ఉండడం వల్ల మందంగా ఉంటాయని రాశాను నెక్స్ట్ ఇక్కడ వీటి గుడ్డం పలచగా ఉంటుంది మధ్య కంచకంలో లాస్ట్ తంతువులు కండరాలు తక్కువగా ఉండడం వల్ల అంటే సింపుల్గా ఇక మీకు ఇది అర్థం కాకపోతే దీంట్లో మూడు పొరలు ఉంటాయని రాయండి దీంట్లో రెండు పొరలు ఉంటాయి కనుక మూడు పొరలు ఉండడం వల్ల మందంగా ఉంది రెండు పొరడం వల్ల వల్ల పల్సగా ఉంది అని రాయండి చాలు ఇంత కన్ఫ్యూజన్ అనిపిస్తే మూడు పొరలు ఉండడం వల్ల మందంగా ఉంది రెండు పొరడం వల్ల పలుచగా ఉంది ఓకే క్లియర్ నెక్స్ట్ పాయింట్ ఇది ఇరుకైన కుహరం ఇది విశాలమైన కుహరం ఇది కవాట రహితం ఇది కవాట సహితం రాసుకోండి సింపుల్ పాయింట్స్ అవి రైట్ ఇక్కడ చూడండి రక్తం వెళ్ళేటప్పుడు ఇప్పుడు చూడండి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రన్నింగ్ చేస్తున్నాం అనుకోండి వెళ్ళేటప్పుడు బాగా ఫాస్ట్ వెళ్తాం ఓ కిలోమీటర్ రన్నింగ్ రేస్ ఉంది పోయి రావాలా ఆడికి పోయి మళ్ళీ అడిగి రావని చెప్పారు పోయేటప్పుడు ఫాస్ట్ పోతాం వచ్చినప్పుడు చూస్తాం కొంచెం డౌన్ అవుతాం మనం కదా అందుకని రక్తం అధిక పీడనంతో కదుపులతో ప్రవహిస్తుంది దేంట్లో మంచి రక్తం కదా స్టార్టింగ్లో అయితే మనం మంచిగా పోతున్నాం కాబట్టి ఫాస్ట్గా పోతాం వచ్చేటప్పుడు నెమ్మదిగా వస్తాం కొద్దిగా దేంట్లో స్థిరాల లోపల ఓకే సో ఇట్ మీన్స్ ఏంటంటే చెప్పంటే వెళ్ళేటప్పుడు వేగంగా వెళ్తుంది ఎందుకని చెప్పి ఆక్సిజన్తో వెళ్తుంది కాబట్టి వేగంగా వెళ్తుంది వచ్చేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బరువును మోసుకొస్తుంది కదా ఇది మంచిగా ఉంది కాబట్టి సాఫ్గా పోతుంది బరువును మోసుకొస్తుంది కాబట్టి మెల్లగా వస్తుంది బరువు అంటే ఒక వస్తువుని తీసుకొస్తుంది కదా ఆక్సిజన్తో పాటు ఇంకో దాన్ని మోసుకొస్తుంది కాబట్టి కొంచెం మెల్లగా వస్తుంది అంటే వెళ్ళేటప్పుడు వన్ ట్వంటీలో పోయేది అనుకో వచ్చేటప్పుడు ఎన్న వచ్చింది స్పీడ్ పోయేటప్పుడు మనం వన్ ట్వంటీలో పోయినా వచ్చేటప్పుడు తగ్గింది మనకు అంటే ఎయిటీలో పెడతాం ఓకే దమ్ములు సీరలు నెక్స్ట్ కేశనాలికలతో అంతమవుతాయి ఎందుకంటే మంచి రక్తం ఎక్కడికి వెళ్ళాలి టోటల్ ఎవ్రీ ఆర్గానికి వెళ్ళాలి మనం ఎవ్రీ ఆర్గానికి ఎవ్రీ టిష్యూకి ఎవ్రీ సెల్కి వెళ్ళాలి అంటే ప్రతి కణానికి చేరే కాబట్టి అంటే శాఖల్లాగా ఉంటాయి కేశనాలికలు అన్నిటికీ పంపిస్తాయి అన్నట్టు ఏవి దమన్లు సిరలు ఏం చేస్తున్నాయి కేశనాళికలతో ప్రారంభమవుతాయి ఎందుకంటే డిపెండ్ ఆ నుంచి తీసుకురావాలి కదా అది స్టార్టింగ్ పాయింట్ అది సిరలు స్టార్టింగ్ పాయింట్ ఇవేమో ఎండింగ్ పాయింట్ ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కణం అనుకుందాం ఈ నుంచి టా వచ్చి ఈడికి ఇయ్యాల ఇది స్టార్ట్ అయింది ఈడ ఎండ్ అయింది ఈడ ఇవి ఎక్కడ స్టార్ట్ కావాలి సిరలు ఈడ స్టార్ట్ కావాలి ఈడికి రావాలి ఓకేనా రాసి ఈసారి మనకు వచ్చే అవకాశం ఉంది క్వశ్చన్ కనుక ఖచ్చితంగా మీరు రాసుకోండి క్లియర్గా ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ అడుగుతాడు ఇది పోయింట్ సార్ రాలే ఈసారి అడుగు ఎన్ని పాయింట్స్లో ఎయిట్ పాయింట్స్ ఉన్నాయి మాక్సిమం ఒక ఫైవ్ సిక్స్ పాయింట్స్ అనేవి రాయాలి మనకు మేజర్గా ఈడ మిస్టేక్ చేయద్దు కంప్లీట్గా రాంగ్ అవుతుంది ఆన్సర్ అంటే ఆక్సిజను కార్బన్ డైఆక్సైడ్ ఫస్ట్ ఫస్ కన్ఫ్యూజన్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుపోతాయంటే ఇంక మొత్తం నువ్వు ఎంత రాసినా కూడా రాంగే ఓకేనా ఇక్కడ ఆక్సిజన్ తీసుకుపోతే రాసే ఎంత రాసినా కూడా రాంగ్ ఫస్ట్ మెయిన్ పాయింట్ ఇది ఈ క్వశ్చన్ నేర్చుకునేటప్పుడు ఇది మేజర్ పాయింట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది మనం రాసుకోవాల్సిందే గుర్తుంచుకోవాలి ఓకేనా ద్వంద్వ ప్రసరణ అంటే అర్థమైంది కదా రెండు వలాయాలు లోపల జరుగుతుంది అంటే ఒకసారి ప్రయాణించి ఇంకో దగ్గరికి వెళ్ళి మళ్ళీ శరీర భాగాల నుంచి ఊపిరితిత్తులకు ఊపిరితిత్తుల నుంచి గుండెకు ఈ క్వశ్చను ప్లస్ తర్వాత ఇక్కడ ఇది పోయింట్ సార్ స్టార్ట్ క్వశ్చన్ అడిగిందమ్మా చార్కోస్ క్వశ్చన్ అడిగినాడు గుండె శబ్దాలను గురించి తెలుపుమన్నాడు ఇక చూడండి జఠరికల సంకోచం వల్ల వాటిలో పీడనం పెరగడంతో జఠరికలు కర్ణికలు అని చెప్పంటే ఇది గుండె కదా నాలుగు ఉంటాయి కదా జఠరికలు కర్ణికలు జఠరికలు అని చెప్పేసి అంటాం ఇక్కడ ఏమంటాం అంటే జఠరికల సంకోచం వల్ల వాటిలో పీడనం పెరగడంతో కర్ణిక జఠరికా కవాటాలు కర్ణిక జఠరికా కవాటాలు ఓకే కర్ణిక జఠరికా కవాటాలు మూసుకుంటాయి రక్తం లోపలికి వచ్చింది మంచి రక్తం మూసుకున్నాయి అప్పుడు ఏం శబ్దం వస్తుంది మనకు రక్తం వెనుకకు ప్రవహించదు అందుకే ఫలితంగా గుండె మొదలు వచ్చేది ఏంటి లబ్ అంటది కవాటాలు మూసుకున్నప్పుడు వచ్చేది ఎందుకంటే మంచి రక్తం ఇట్లా వచ్చింది కదా వేరేది మిక్స్ కాకుండా మూసుకున్నాయి అప్పుడు ఏం శబ్దం వస్తుంది లబ్ వస్తుంది తెలుసుకున్నాయి అప్పుడేమి డబ్ అంటే దాన్ని ఏమంటామంటే గుండె శబ్దాలు అంటే ఆ కవాటాలు మూసుకొని తెరుచుకుండడం వల్ల వచ్చే శబ్దాన్ని మనం ఏమంటున్నాం గుండె శబ్దాలు లేకపోతే ఏమంటాం అంటే గుండె లయలు అని చెప్పేసి అంటాం మనం ఓకేనా లబ్ డబ్ అని వాడు కూడా లబ్ డబ్ శబ్దాలు ఎందుకు వస్తాయి ఓకేనా ఈ క్వశ్చన్ విధంగా అడగకుండా గుండె శబ్దాలు ఎందుకు గురిచురాయమని చెప్పకుండా లబ్డబ్ శబ్ద శబ్దాలు ఎందుకోసం వస్తాయి ఇది మాత్రం షార్ట్ క్వశ్చన్లో ఈ దాంట్లో కనుక ఏది అడగలేదంటే ఇది మాత్రం ఉంటుంది ఖచ్చితంగా ఈసారి అడగొచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్గా సో ఇది 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 ఈ మూడు క్వశ్చన్స్ ఒక చూసి పెట్టుకోండి నోట్బుక్ కూడా క్లియర్ రాసి పెట్టుకోండి ప్లస్ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి టైం లేదు కనుక ఆ టైం ఉంది మీరు ప్రాక్టీస్ చేసి ఓకేనా నోట్బుక్ ప్రిపేర్ చేసుకోండి